తాడిపత్రిపై జేసీ వ్యూహం పరిటల వర్గానికి ఎసరు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం టీడీపీలో మంటలు రేగుతున్నాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇక్కడ టీడీపీ నేతలను అణగదొక్కుతున్నారనే విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇక్కడ బలంగా ఉన్న టీడీపీ నేతలను ఆయన వెనక్కి నెట్టి తన వర్గానికి పెద్దపీట వేసుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ హవా ఎప్పుడూ లేదు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా జేసీ దివాకర్ రెడ్డి గెలుస్తూ వస్తున్నారు. అయితే కాంగ్రెస్ దెబ్బతినడంతో జేసీ వర్గం టీడీపీలోకి చేరి తిరిగి ఈ సీటు నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి పోటీ చేశారు. దీంతో ప్రజలు ఆయనను సైతం పార్టీలకు అతీతంగా గెలిపించారు. అయితే ఇక్కడ పరిటాల వర్గానికి చెందిన టీడీపీ నేతలు బలపడుతున్నారు. దివంగత పరిటాల రవీంద్ర జీవించున్నప్పుడు జేసీతో ఆయనకున్న ఫ్యాక్షన్ గొడవల నేపథ్యంలో తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీలో తనకంటూ కొంతమందిని ఇక్కడ ఆయన ఎంకరేజ్ చేయడంతో పాటు వారికి అండగా నిలుస్తూ వచ్చారు. నాడు పరిటాల అనుచరులంతా జేసీని ఢీకొట్టి మరీ తాడిపత్రిలో టీడీపీ కోసం తెగించి మరీ పనిచేసేవారు. అయితే గత ఎన్నికలకు ముందు జేసీ బ్రదర్స్ టీడీపీలోకి రావడంతో ఇప్పుడు ఇక్కడ ఆధిపత్య పోరు తీవ్రమైంది. ఇప్పుడు వచ్చే ఎన్నికలపై దృష్టి పెట్టిన జేసీ ప్రభాకర్ రెడ్డి తదుపరి ఎన్నికల్లో తన కుమారుడిని రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. అయితే పరిటాల వర్గం నుంచి కాకర్ల రంగనాథ్ కూడా ఈ సీటుపై కన్నేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన కూడా ఈ సీటు కోసం మంత్రి సునీత ద్వారా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న జేసీ ప్రభాకర్ పరిటాల వర్గాన్ని తనదైన శైలిలో చేతికి మట్టి అంటకుండానే అణగదొక్కుతున్నారు. దీనికి గాను ఆయన తెలుగు యువత నాయకులు అయూబ్, కోఆప్షన్ సభ్యుడు నియాజ్ బాషా, సర్పంచ్ రమణలను వాడుకుంటున్నారు. వీరు పరిటాల వర్గంగా భావిస్తున్న నేతలపై విరుచుకుపడుతున్నారు. ప్రతి పనికి అడ్డుపడుతున్నారు. దీంతో వివాదాలు రచ్చకెక్కుతున్నాయి. అంతేకాదు కాకర్ల రంగనాథ్కు అసలు టీడీపీ సభ్యత్వమే లేదనే కొత్త వివాదం తెర మీదకొచ్చింది. దీంతో కాకర్ల రెచ్చిపోయాడు. అప్పటి ఎన్నికలకు సంబంధించి కొన్ని సంచలన విషయాలు వెల్లడించాడు. తనకు టీడీపీలో సభ్యత్వం లేకుంటే 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తనతో 5 కోట్లు ఎలా ఖర్చు పెట్టించారంటూ కాకర్ల రంగనాథ్ ప్రశ్నించారు. పార్టీ సభ్యత్వం శాసనసభ్యుడు అందజేయాలి గాని తాను జేసీ సోదరులకు ఎక్కడ పోటీ అవుతానోనని తనకు సభ్యత్వం ఇవ్వలేదని వివరించారు. ముళ్ల పొదల్లో పేకాటాడే వ్యక్తులకు తనను విమర్శించే స్థాయి లేదన్నారు. తాడిపత్రిలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఏ కార్యకర్తకైనా చిన్న కష్టం వస్తే వారికి తాను అండగా ఉంటానని కాకర్ల రంగనాథ్ స్పష్టం చేశారు. మొత్తానికి జేసీ వ్యూహం ప్రకారం పరిటాల వర్గంపై దాడి జరుగుతోందని తెలుస్తోంది. మరి దీనికి పార్టీ అధినేత ఈ వివాదాన్ని ఎలా క్లోజ్ చేస్తారో చూడాలి. వచ్చే ఎన్నికల్లో జేసీ బ్రదర్స్ ఇద్దరు వారసులకు టికెట్లు ఇప్పించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి తమకు పోటీ వస్తాడనుకుంటున్న రంగనాథ్ను టార్గెట్ చేస్తుంటే జేసీ అనంత ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరిని టార్గెట్ చేస్తున్న సంగతి తెలిసిందే.